హలో, ఏయ్ ఎవర్రా, అది లైట్ లేట్లే, ఏం దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అరే ఎట్లున్నారంతా? ఏం మంచిగా ఉన్నారా? నాగబాబు గారి ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్, ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు, అరే మన వరుణ్ తేజ్ దోస్తులు, వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అరే అన్నలు, తమ్మీలు, అక్కలు, చెల్లెలు, అవ్వలు, అంకుల్ సలాం, నమస్తే. అరే మస్తు అందంగా కొడుతున్నారు అందరూ. అరే తెలుసా, గద్దల్కొండ గణేష్ చూసినారా? గద్దల్కొండ గణేష్ సిస్టర్, గద్దల్కొండ సుమ వరుసకి సిస్టర్ అవుతా. ఒక మంచి సినిమా వస్తుంటే 10 మందికి చెప్పాలని వచ్చినా నేను. అరే జిందగీ మస్తు కన్ఫ్యూజ్ చేస్తుంది తమ్మి, కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని వచ్చిన, ఏమంటారు చేద్దామా? మెగాస్టార్ చిరంజీవి గారు స్టెప్పులు ఇరగొట్టుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైలాగులు దంచి కొట్టుడు, ఈ సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైక్ బద్దలు కొట్టుడు, సేమ్ టు సేమ్ ఫ్యాషన్. ప్రొడ్యూసర్లు ఎవరు అనుకుంటున్నారు? రామ్ ఆచంట, గోపి ఆచంట, ఫుల్ ప్యాషన్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ని పెట్టి ఈ సినిమాని మన కోసం అందిస్తున్నారు. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్, ఒక్క సినిమా పేరు చెప్తే చాలు లొల్లి లొల్లి అవుతుంది. గబ్బర్ సింగ్, ఏ ఆ డైరెక్టర్ దగ్గర నుంచి వస్తున్న సినిమా మిక్కీ జే మేయర్ మ్యూజిక్తో మా వరుణ్ తేజ గడ్డ వేసుకొని ఏం హ్యాండ్సమ్ కొడుతున్నాడు అసలు. ఇక పూజ హెగ్డే, అథర్వ, వీళ్ళందరూ ముఖ్య తారాగణంగా మనకు వస్తున్నటువంటి సినిమా చూడ్డానికి మీరందరు రెడీయా? దిల్కి తగిలే సాంగ్స్ రాస్తారు, మంచి స్టెప్పులు వేసే సాంగులు రాస్తారు, ఎట్లా అంటే అట్లా మంచి ఇన్స్పిరేషనల్ సాంగులు రాస్తారా మీరు? అసలు ఎట్లా రాస్తారు అట్లా? పెన్నుతో అన్నా, మనకే పంచ, మణికొండలో ఉంటారు నాకు తెలుసు, మర్రి చెట్టు జంక్షన్ దగ్గర వస్తారు కదా. ఏం లేదు అన్న, నువ్వు మాట్లాడు. తెలుసు, మీలు కూడా నాకు తెలుసు బాగా. తెలుసు కదా అన్న నీకు, చూసుకుందంతే. మెగా ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు. అందరు బాగున్నారా? నేను మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి నుంచి మొదలుకొని అందరికీ పాటలు రాశాను, కానీ వరుణ్ తేజ్ గారికి ఇంతవరకు రాయలేదు. కానీ ఆ లోటు కోరిక ఈ సినిమా ద్వారా తీరింది, చాలా సంతోషంగా ఉంది. ఇందులో వక వక అనే ఒక పాట రాశాను, విన్నారా అందరు ఆ పాట? అట్లాగే హరీష్ శంకర్ గారు తమ్ముడు గబ్బర్ సింగ్లో ఆకాశం అమ్మాయి అనే పాట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో తెలుగంటే గోదారి, తెలుగంటే గోంగూర అనే పాట, ఈ సినిమాలో ఒక్క ఒక్క అనే పాట రాసే అవకాశం హరీష్ శంకర్ గారు ఇచ్చారు. తమ్ముడు ముఖ్యంగా మన మాతృమాండలికల్లో తెలంగాణ యాసలో పాట రాసే అవకాశం ఈ సినిమాలో నాకు లభించింది, దాన్ని సద్వినియోగం చేసుకున్నానని భావిస్తున్నాను. ఇక మిక్కీ జే మేయర్ గారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, సిరిమల్లే చెట్టు ఏమో విరగబూసింది, ఇలాంటి మెత్తనైన సాత్వికమైన మృదువైన పాటలు మీకు ప్రసిద్ధి. అలాంటి మీరు ఒక్కసారిగా ఏ వక్క 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 వ, నీలో నీ వణుకే చిక్కన్ తిక్క, వక 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 వ, నీ ప్రాణం నే పీల్చే హుక్క, వక్క వక్క వక్క, నీలో నీ భయమే నీలో బుగులే, నేనే ఎక్కి కూసుండే కుర్సీ రక్కొడక్క, ఇలాంటి పాట, ఇలాంటి ఉధృతి, ఉగ్రత, తీవ్రత, తీక్షణత ఉన్న సందర్భానికి ఒక అద్భుతమైన బాణి ఇచ్చారు. మీలోని ఆ మార్పు హర్షణీయం, అభినందనీయం, అనుసరణీయం, మీకు మనస్ఫూర్తిగా జోహార్ తెలియజేసుకుంటున్నాను. ఇక అట్లాగే ఈ సినిమాలో ఈ పాట పాడిన అనురాగ్ కశ్యప్ గురించి ఒక్క మాట చెప్పాలి, అనురాగ్ కులకర్ణి గురించి ఒక మాట చెప్పాలి. నిజంగా 3 పాటలు కూడా తను ఎంతో వైవిధ్యమైన గాత్రాన్ని అందించాడు, అందుకు మనస్ఫూర్తిగా అతనికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మనం పక్క రాష్ట్రాల నుంచి గాయకుల్ని పిలిపించుకొని పాడించుకుంటున్నాం ఈ రోజుల్లో, ప్రతిభ ఎక్కడున్నా స్వీకరించాలి. కానీ
మన అనులాగ్ కునకర్ని తప్పకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి తన ప్రతిభను ప్రదర్శించుకునే స్థాయికి ఎదుగుతాడని, ఆ రోజు దగ్గరలోనే ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకిచ్చిన నిర్మాతలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. వరుణ్, ఆర్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ కి స్వాగతం, సుస్వాగతం. ఇందాకసారి అక్కొచ్చేసి చాలా లొల్లి చేసేసి వెళ్ళిపోయినట్టుంది, పంపించేశాను నేను. ఏదో దందా సెటిల్మెంట్ ఉందంటే వెళ్ళిపోయింది. చెల్లొచ్చింది, మీ అందరి చెల్లొచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.